హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 10th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం 1 అవర్ మాత్రమే టైం ఉంది. సో ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేయకుండా ఉంటే వెంటనే ఓట్ చేసేయండి. ఇక ఎలిమినేషన్ లో లెక్కలు అయితే మారబోతున్నాయి, ఎందుకంటే ఈ వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి అది ఎవరు గెలుచుకుంటారో దాని మీద ఎలిమినేషన్ ఆధారపడి ఉంటుంది. సో ఈ వీక్ ఓటింగ్ పోల్స్ చూసుకుంటే అన్ని అనఫిషియల్ పోల్స్ లో కూడా టాప్ 1 ప్లేస్ కి పోటాపోటీగా ఓటింగ్ అయితే జరిగింది. ఎక్కడ ఫ్యాన్స్ తగ్గేదే అన్నట్టుగా ఓటింగ్ అయితే చేశారు. సో అన్ని అనఫిషియల్ పోల్స్ ని ఓవరాల్ గా పర్సంటేజ్ వైస్ చూస్తే 38% తో అఖిల్ టాప్ 1 ప్లేస్ లో ఉండగా 36% తో టాప్ 2 ప్లేస్ లో బిందు ఉంది. ఇక నెక్స్ట్ 3rd ప్లేస్ లో శివ 8% ఓటింగ్తో ఉన్నాడు. లాస్ట్ డే కూడా టాప్ 1 ప్లేస్కే పోటాపోటీగా ఓటింగ్ జరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక 4th ప్లేస్లో మిత్ర 6% ఓటింగ్తో ఉండగా 5th ప్లేస్లో అరియానా 5% ఓటింగ్తో ఉంది. ఆల్మోస్ట్ అరియానా కూడా డేంజర్ జోన్లోనే ఉంది. ఇక 6th ప్లేస్లో అనిల్ 4% ఓటింగ్తో ఉండగా అశు లాస్ట్ ప్లేస్లో 3% ఓటింగ్తో ఉంది. అంటే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మనకి అశునే ఎలిమినేట్ అవ్వాలి, కానీ ఈ వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి దీనికి కంటెండర్స్గా ఎంపికైన బాబా మాస్టర్, అనిల్, ఇక బిందు, అలాగే అఖిల్ ఈ నలుగురు కూడా ప్రజెంట్ కంటెండర్స్ అయ్యారు. సో ఈ నలుగురిలో ఎవరు ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకుంటారో దాని మీద ఎలిమినేషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకనంటే ఒకవేళ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అఖిల్కి వచ్చిందంటే మోస్ట్లీ అశోకే యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా అశు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ బిందుకి కానీ అనిల్కి కానీ వచ్చిందంటే మాత్రం వారికి వారే యూజ్ చేసుకుంటారు. బాబా మాస్టర్ గెలిచారంటే మాత్రం మోస్ట్లీ అరియానాకి యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీక్ ఎలిమినేషన్లు అయితే పెద్ద ట్విస్టే ఉండబోతుంది. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.